వైసీపీకి షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో అంటే పోలింగ్ టైంలో అక్కడ ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి తేరుకోక ముందే వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పుడు అదే క్రమంలో ఒక మాజీ ఎమ్మెల్యే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక దెబ్బ నుంచి కోలుకునేసరికి ఇంకో దెబ్బ తాకుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తుంటే అందరు కూడా వలస వెళ్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీకో బీజేపీకో జనసేనకో వెళ్తున్న క్రమంలో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక కూడా జనాలు ఒక తీర్మానం చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా వలసలు వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి జాయిన్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళుతోంది కరణం బలరామ. ఇప్పుడు చీరాల గత శాసనసభ్యుడు, ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కంటే ఒక ప్రత్యేక వర్గం మనం చూసాం అక్కడ. ఏది కరణం బలరాం వర్సెస్ గొట్టిపాటి హనుమంతరావు నడిచేది. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ అక్కడ మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి విద్యుత్ శాఖ, అప్పుడు ఇంధన శాఖ చూస్తున్నది ఇంట్లో. మరి బలరాం అసలు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళడమే ఒక సంచలనం. ఎందుకంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు బలరాం రెండు మూడు సార్లు అటు ఇటు దూకినా కూడా ఆయనకు మళ్ళా ఇంకోసారి లైఫ్ వచ్చింది. ఏది చీరాల్లో ఆయన మళ్ళా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. అసలు అక్కడ ఆయన సామాజిక వర్గం లేదు, కానీ గెలిచాడు అన్నమాట. అంటే ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు, లోక్సభ సభ్యుడిగా కూడా చేశాడు అప్పట్లో, ఎమ్మెల్సీ కూడా చేసిన దీంట్లో ఏం చేశాడు, ఫిరాయించారు మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఒక నలుగురు తెలుగుదేశం శాసనసభ్యులు ఫిరాయించారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సభలో నీతులు చెప్పాడు. ఏంటి, పార్టీ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని, గతంలో తన నుంచి 22 మందిని ఆయన లాక్కున్నాడు, అందుకే ఆయనకి 22 సీట్లే వచ్చాయని చాలా ఎగతాళిగా మాట్లాడిన దీంట్లో మనం అప్పుడు స్పీకర్ కూడా ఏమన్నాడు, తమ్మినేని సీతారాం అసలు జగన్మోహన్ రెడ్డి పైనుంచి దిగొచ్చాడు, ఫిరాయింపులపై నిజంగానే ఉక్కుపాదం మోపుతాడు ఇట్లా అనుకున్న దీంట్లో ఏ సీన్ కట్ చేస్తే నలుగురిని లాగేశాడు. వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం. కరణం బలరాం కొడుక్కి మొన్న ఇచ్చారు టికెట్, కరణం వెంకటేష్, కాకపోతే ఓడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు అతనికి ఏంటి గమ్యం? ఇంకా అయిపోయింది ఆయన, ఏది 78 బ్యాచ్ కదా, ఇంకా అతని రాజకీయం సమాప్తం. ఎవరిది? కరణం బలరాం. కానీ అతని బిడ్డకి మరి భవిష్యత్తు కోసం, సమీప భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక ఈ రాష్ట్రంలో ఉనికి ఉండదు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే వాళ్ళ నటేట్లు చిడతలు కొట్టినట్లే, కుక్కతోరక పట్టుకుని గోదావరి ఈదటానికి సిద్ధంగా లేరు కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క సురక్షిత గమ్యస్థానాలు చూసుకుంటున్నారు. ఇప్పుడు కరణం వెంకటేష్కి మరి గమ్యస్థానం తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశంలో చేరికి వాళ్ళు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంటున్నారు. మరి దానికి గొట్టిపాటి రవికుమార్ ఎంతవరకు మరి సానుకూలంగా ఉంటారో ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క కరణం వెంకటేష్ బలరామే కాదు, మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు కేశినేని నాని కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాను, ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. ఆలీ కూడా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం, కేవలం వీళ్ళందరూ వైసీపీలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చా సార్? మరి ఇప్పుడు ఇవాళ ఎవరు పత్తాలేరు. 40 రోజుల క్రితం ఎవరైతే చెలరేగిపోయారో, మరో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని విర్రవీగారో వాళ్ళందరికీ మరి కళ్ళు నేల మీదకు వచ్చేసాయి. ఏది అధికారం పోగానే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎలా సర్వైవ్ అవ్వాలి? ఒకవైపేమో వాళ్ళు చేసినటువంటి పాపాలు, నేరాలు ఘోరాలు ప్రతి చోట మనం చూసాం. ప్రతి నియోజకవర్గంలో భూ కబ్జాలు, గనులు, ఆక్రమణలు, అటు అసైన్డ్ భూములు లాగేసుకున్నారు, దేవాదాయ భూములు. ఒకటని కాదు వాళ్ళు చేసింది కమిషన్లు. ఇప్పుడు బాధితులంతా ఏమవుతున్నారు, వెల్లువెత్తుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరి దగ్గర అయితే వసూళ్లు చేశారో వాళ్ళంతా వచ్చి ఇప్పుడు ఇవాళ కేసులు పెడుతున్నారు. మనం చూసాం మంత్రి విడుదల రజని,
అక్కడెక్కడ జగన్ అన్న లేఅవుట్ల కోసం గుదేవారిపాలెం అనే ఊళ్ళో ఏదో అక్కడ ఆ భూసేకరణలో రైతుల దగ్గర వసూలు చేసింది. 1,16,00,000 ఏమో వసూలు చేస్తే మీ దగ్గర నేను లేఅవుట్లు వేస్తున్నాను, మీ వాల్యూస్ పెరుగుతాయని చెప్పి ముడుపులు వసూలు చేసిందంటే రైతులంతా ఇప్పుడు ఏం చేశారు, కేసు పెట్టారు. ప్రభుత్వం మారగానే రజనీ మీద కేసు పెట్టేసరికి ఏదో రాజీ చేసుకున్నట్టుంది. ఎంత ఏదో ఒక 80,00,000 ఎంతో ఇచ్చి మిగతా తర్వాత ఇచ్చేటట్లుగా ఏదో మాట్లాడుకుని మొత్తానికి కేసు విత్డ్రా చేయించుకున్నట్టుంది. ఒక్క రజనీ పైనే కాదు, అనిల్ కుమార్ యాదవ్ పైన కేసులు పెట్టారు. ఆయన ఏదో భూ కబ్జాలకి పాల్పడ్డాడని నెల్లూరు సిటీలో. తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి పైన కేసులు, సజ్జల పైన కూడా కేసులు. అటు మళ్ళా ఇప్పుడు అసలు ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీదే కేసు పడింది కదా నిన్న, రామకృష్ణరాజు ఏంటి A3 అనుకుంటారు, A1గానేమో పివి సునీల్ కుమార్, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రభావతి, వీళ్ళందరిపైన ఆయన కేసు పెట్టారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పైన మొన్న ఆ రోజు జరిగినటువంటి అమానుష దాడి ఏంటి, ఎంపీ అని కూడా చూడకుండా అతని గుంటూరు సిఐడి కార్యాలయంలో ఎలా నరకం చూపించారు, అది హత్యాయత్నం అని చెప్పి ఆయన ఇవాళ కేసు పెట్టారు. 307 కింద ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన కూడా కేసు నమోదైన పరిస్థితుల్లో ఎవరు జైలుకి వెళ్తారు? ఇప్పటికే 2-3 మాజీ ఎమ్మెల్యేలు జైల్లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉంటే, కోడుమూరు సుధాకర్ కర్నూలు జైల్లో ఉంటే, రేపే మాజీ ఎమ్మెల్యే జైలుకి వెళ్తాడు. మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి కేసు మనం చూసాం 2.5 క్రితం, ఇప్పుడు అది మళ్ళీ బయటికి వచ్చింది. వరుస పెట్టి అందరిని అరెస్ట్ చేస్తున్నారు, 13 మందిని అరెస్ట్ చేశారు. లేళ్ల పీరియడ్ అంటున్నారు నెక్స్ట్ అరెస్ట్, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటున్నారు, అటు దేవినేని అవినాష్ అంటున్నారు, వీళ్ళంతా కోర్టుకి వెళ్ళారు బెయిల్ ఇవ్వటం, బెయిల్ పిటిషన్స్ వేసుకున్న దీంట్లో. అక్కడ గన్నవరంలో పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసు మళ్ళీ బయటకు తీశారు. జోగి రమేష్ గారి పేరు కూడా వినిపిస్తుంది నెక్స్ట్ అరెస్ట్ అని చెప్పేసి. వల్లభనేని వంశీ అంటున్నారు, ఆయన ఆ కేసులో 71వ నిందితుడుగానో ఏమో చేర్చిన దీంట్లో. అక్కడ గన్నవరం పార్టీ ఆఫీస్ పైన కూడా నీకేంటి 15 మందిని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ మీద అనేక కేసులు ఉన్నాయి. ఒకటి ఏదో అగ్రిగోల్డ్ భూ ఆక్రమణ, అతని కొడుకు, అతని కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా కేసు నమోదు చేసినట్టు. అతను మళ్ళా మాజీ ముఖ్యమంత్రి ఇంటి పైన దాడికి వెళ్ళాడు ఆ రోజు కరకట్ట మీద, వందలాది కారులతో వెళ్ళిన దీంట్లో. ఒకవైపేమో పాత కేసులు తవ్వి తీస్తున్నారు, మరోవైపేమో 5 ఏళ్లలో వీళ్ళు బాధ పెట్టిన వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. ఇంతకుముందులాగా లేదు కదా, ఇప్పుడు పోలీస్ స్టేషన్లు సీన్ మారిపోయింది, ఎవరొచ్చి పిటిషన్ ఇచ్చినా తీసుకుంటున్నారు. స్వేచ్ఛగా బాధితుడు ఇవాళ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసే పరిస్థితి, ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి, అరెస్టులు జరుగుతున్నాయి, బెంబేలు ఎత్తిపోతున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇక ఇప్పుడు మమ్మల్ని ఎలా కాపాడుకోవాలి, రక్షణ ఏది అనే పరిస్థితుల్లో వీళ్ళు ఎవరికి వాళ్ళు ఒక పార్టీ మారటం జరుగుతుంది. తెలుగుదేశంలోకి పోదామా, బీజేపీలోకి పోదామా, జనసేనలో చేరదామా అనే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇవాళ బిచానా ఎత్తేస్తున్నారు. జెండా బీకేయడం ఖాయం, ఇవాళ కాతే రేపు.